ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకొని తులసి మల్టీస్పెషాలిటీ హాస్పిటల్లో సూట్స్ కేర్ నెట్వర్క్ సౌజన్యంతో హాస్పిటల్ యాజమాన్యం ఇంటెన్సివ్ డయాబెటిక్ కేర్ మెంబర్షిప్ కార్డును దానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. డాక్టర్ సౌమ్య జోషి మాట్లాడుతూ ప్రజల జీవన విధానంలో వస్తున్న మార్పులు మరియు కొన్ని జన్యుపరమైన కారణాల వలన డయాబెటీస్ వస్తుందని చెప్పారు. అనర్ధాలను గుర్తించి జాగ్రత్తలను పాటిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చని అన్నారు. 50% సమస్యలు మందులు వినియోగించడం ద్వారా, మరో 50% తగు జాగ్రత్తలు పాటించడం ద్వారా పరిష్కరించబడతాయని వివరించారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సౌమ్య. నేను తులసి హాస్పిటల్లో కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను, జనరల్ ఫిజిషియన్ అండి. ఇవాళ నవంబర్ 14th వరల్డ్ డయాబెటిస్ డే, దాని గురించి మాట్లాడదామని నేను మీ ముందుకు వచ్చాను. నవంబర్ అనేది వరల్డ్ డయాబెటిస్ అవేర్నెస్ మంత్. అంటే డయాబెటిస్ గురించి ఉన్న అపోహలు, ఊహలు, యాక్చువల్గా అదేంటి అని తెలుసుకోవడానికి ఒక మంత్ని మొత్తం డెడికేట్ చేశాను. మరి ఒక డిజీజ్కి ఇంత ఒక 1 month ఎందుకు డిస్కస్ చేయాల్సి వస్తుందంటే, డిజీజ్ గురించి తెలుసుకుంటే, అంటే ఆ జబ్బు గురించి తెలుసుకుంటే మనం ఎన్నో ప్రాణాలని కాపాడిన వాళ్ళం అవుతాం. అందుకే నవంబర్ మొత్తం డయాబెటిస్ అవేర్నెస్ మంత్ అంటాం. ఎస్పెషల్లీ నవంబర్ 14th అనేది వరల్డ్ డయాబెటిస్ డే అన్నట్టు మనం అన్ని కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఈసారి 2019 వరల్డ్ డయాబెటిస్ డే థీమ్ ఫ్యామిలీ అండ్ డయాబెటిస్. అంటే మన ఒక్కరికి డయాబెటిస్ ఉంది అన్నప్పుడు మనం మందులు అవన్నీ తీసుకుంటాం, కానీ మనకు వచ్చే సిమ్టమ్స్ మన పిల్లలకి ఆర్ మన పక్కన వాళ్ళకి, సో ఆర్ మన రిలేటివ్స్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే డయాబెటిస్ అనేది జన్యుపరమైన లక్షణాలు కూడా ఉంటాయి కాబట్టి, ఫ్యామిలీలో అందరికీ తెలిస్తే మన లక్షణాలు, జబ్బుకి కారకాలు అండ్ దాని ట్రీట్మెంట్ మనం చాలా రకాలుగా ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాం. దానికోసమే ఈ ఇయర్ స్పెసిఫిక్గా ఫ్యామిలీ అండ్ డయాబెటిస్ అనే థీమ్ తీసుకోవడం జరిగింది. మనందరికీ తెలిసినట్టు అవగాహన అనేది మార్పుకి పునాది. సో డయాబెటిస్ గురించి కొంచెం తెలుసుకుందాం. డయాబెటిస్ అనేది ఒక జబ్బు కాదు, ఇట్స్ ఎ డిజార్డర్. అంటే బాడీలో మల్టిపుల్ సిస్టమ్స్ అన్నీ బ్యాలెన్స్డ్గా పనిచేయకుండా ఒక్కొక్క యాక్సిస్లో పనిచేస్తే డయాబెటిస్ అనేది వస్తుంది. అది దానికి చాలా రకాల కారణాలు ఉండవు. ఒకటి లైఫ్ స్టైల్, అంటే మన జీవన విధానం. ఇంకొకటి జన్యుపరమైంది. ఇందులో ఇప్పుడు మేజర్గా వస్తున్న చేంజ్ లైఫ్ స్టైల్. అందుకే జీవన విధానం మార్చుకుంటే డయాబెటిస్ అనేది ప్రివెంట్ చేయొచ్చు అనే డేటా ఇప్పుడు ఎక్కువగా వస్తూ ఉన్నది. డయాబెటిస్లో మనకి చాలా రకాలు ఉంటాయి. మన పేషెంట్స్కి ఆర్ మనకి బాగా తెలిసింది మొదటి రకం, రెండో రకం, దట్ ఇస్ టైప్ 1, టైప్ 2 అనుకుంటాం. కానీ అందులో ఉన్న రకాలు గురించి మాట్లాడడానికే మనకి 2 రోజులు సరిపోతుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన జన్యుపరమైన డిఫెక్ట్ వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్, అందరికీ ఒకే రకమైన అప్రోచ్ అనేది ఉండదు. ఇట్స్ అ హోలిస్టిక్ అప్రోచ్ అంటాం. అందుకే డయాబెటిస్కి మన తులసి హాస్పిటల్లో వీఆర్ జస్ట్ లాంచింగ్ ఇంటెన్సివ్ డయాబెటిక్ క్యాంపెయిన్. అంటే ఒక్కొక్క పేషెంట్ వాళ్ళ ఏజ్ని బట్టి, ఫ్యామిలీని బట్టి, వాళ్ళకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది. మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అని. మన మీద అందరి దృష్టి ఉన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్ దట్ మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. సో తులసి హాస్పిటల్లో కూడా మీ వయస్సుకి సంబంధించి మీకున్న లక్షణాలని బట్టి ట్రీట్మెంట్ అనేది కస్టమైజ్డ్గా ఉంటుంది. దీనివల్ల చాలా రకాలుగా ప్రివెంట్ చేయొచ్చు. డోసేజ్ ఎక్కువ అవడం కానీ, తక్కువ అవడం కానీ, అనవసరమైన మెడికేషన్స్ అంటే మందులు, ఇవన్నీ కూడా అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాం. దీంతో మీ బాడీ సిస్టమ్ అండ్ గ్లోబల్ బర్డెన్ రెండూ తగ్గుతాయి. అందుకే ఈ ఇంటెన్సివ్ డయాబెటిస్ కేర్ని అందరూ అప్రోచ్ అవ్వాలని మా ఆశ. ఇంకొక పాయింట్ ఏంటంటే, డయాబెటిస్ అనేది ఈవెన్ ప్రెగ్నెన్సీలో కూడా రావచ్చు. అది కూడా జన్యుపరమైన లక్షణాలు కలిగి ఉండొచ్చు. ప్రెగ్నెన్సీలో డయాబెటిస్ వస్తే అది ఇంకా కంటిన్యూ అవుతుందా, ఎలా ఉండబోతుంది, ఇలాంటి ఎన్నో సందేహాలతో చాలామంది సతమతం అవుతూ ఉంటారు. సో ఈవెన్ డయాబెటిస్ ఇన్ ప్రెగ్నెన్సీ క్యాన్ బి ప్రివెంటెడ్ అండ్ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా కంట్రోల్ చేయడానికి ట్రై చేయొచ్చు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద కాంపోనెంట్స్. ఇంకా యంగ్ పీపుల్ అంటే 25 నుంచి 35 సంవత్సరాల్లో కూడా డయాబెటిస్ రావచ్చు. దీన్ని మోడీ అంటాం, అంటే మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటిస్ ఇన్ యంగ్. ఈ నంబర్స్, ద నంబర్ ఆఫ్ పీపుల్ విత్ మోడీ అనేది పెరిగిపోతూ ఉంది ప్రస్తుతం ఇండియాలో. ఇండియాలో డయాబెటిస్ హ్యాస్ బికమ్ అ పాండమిక్. అంటే మన ఇండియాలోనే కాకుండా వేరే దేశాల్లోనే కాకుండా మొత్తం వరల్డ్ స్ప్రెడ్ అవుతుంది డయాబెటిస్. దీని గురించి కాస్త తెలిసినా కూడా మనం వీ కెన్ ప్రివెంట్ థౌజండ్స్ ఆఫ్ కేసెస్, నాట్ హండ్రెడ్స్, థౌజండ్స్ ఆఫ్ కేసెస్. అందుకే ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే
వ్యాధి లక్షణాలు కానీ వ్యాధిని ఎలా ప్రివెంట్ చేయొచ్చు, కొన్ని టెస్ట్ల ద్వారా ముందుగా డిటెక్ట్ చేసి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల డయాబెటిస్ ప్రోగ్రెషన్ అంటే దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ కానీ, అది డయాబెటిస్ అనేది మన బాడీలో ఏ పార్ట్నైనా ఎఫెక్ట్ చేయొచ్చు, అలా అవ్వకుండా చూసుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రిస్క్ టెస్ట్ అన్నీ కూడా చేస్తాం. సో దాంతో బెటర్గా మనం అప్రోచ్ అయినట్టు ఉంటుంది, మీకు వ్యాధి గురించి తెలుస్తుంది, మీ వ్యాధి లక్షణాలని డిస్కస్ చేసినట్టు కూడా ఉంటుంది. సో ఈ కార్యక్రమం హాస్పిటల్లో జరుగుతూనే ఉంటుంది, అంటే వేరియస్ క్యాంప్స్ ద్వారా, బట్ బీయింగ్ 14 నవంబర్ కొంచెం ఇంటెన్సివ్గా ఇవాళ డిస్కస్ చేయడం జరుగుతుంది. డయాబెటిస్ నేషనల్ క్యాపిటల్ అనేది మన హైదరాబాదే అండి, ఇండియాలో మెట్రోపాలిటన్ సిటీస్లో. మరి ఎందుకు అనేది మనమే ఆలోచించుకోవాలి. మనం ఉండాల్సిన దాంట్లో ముందుండకుండా డిజీజ్ లిస్ట్లో ముందుండడం అనేది కొంచెం ఆలోచించాలి. వరల్డ్ డయాబెటిస్ డే థీమ్ 2019కి అనుగుణంగా, విచ్ ఇస్ ఫ్యామిలీ అండ్ డయాబెటిస్, మీ ఫ్యామిలీలోకి మా తులసి లాంచ్ చేస్తున్న ప్రోగ్రామ్ ఇస్ విచ్ ఇస్ ఇంటెన్సివ్ డయాబెటిక్ కేర్. ఓన్లీ టెస్ట్లు, డాక్టర్లతో మాట్లాడడం, మందులే కాకుండా హోలిస్టిక్ అప్రోచ్, ఇందాక నేను చెప్పినట్టు ఎక్సర్సైజ్ అండ్ ఈవెన్ మీ ఫిట్నెస్ డైట్ ఇవన్నీ కూడా అవగాహన తెప్పించి మీరు ఏది ట్రీట్మెంట్కి అనుగుణంగా చేంజ్ చేసుకోగలరో మీ లైఫ్ స్టైల్ ప్రకారం, మీ జాబ్ స్టైల్ ప్రకారం అది టైలర్ చేయబడుతుంది. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మెడికేషన్స్, మనం తీసుకునే మందులు 50% ఆఫ్ ద డిజీజ్ని అడ్రస్ చేస్తుంది, ది అదర్ 50% ఈజ్ మీరేం చేస్తారు, ద వే యూ ఎక్సర్సైజ్, ద లైఫ్ స్టైల్ యూ టేక్, ద ఫుడ్ యూ హ్యావ్. సో మా తులసి ఫ్యామిలీ నుంచి దిస్ ఈస్ అన్ ఇంటెన్సివ్ ప్యాకేజ్ ఫర్ ఆల్ ద డయాబెటిక్స్ విచ్ ఇస్ బీయింగ్ లాంచ్డ్ అక్రాస్ ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం. ఈ ప్యాకేజ్ మీరు యూటిలైజ్ చేసుకుంటారని అండ్ యూ విల్ బి బెనిఫిటెడ్ అని ఆశిస్తున్నాను. వన్స్ అగైన్ టు ఆల్ డయాబెటిక్స్, అవేర్నెస్ ప్రొసీడ్స్ చేంజ్. సో మీ జబ్బు లక్షణాలు తెలుసుకోండి అండ్ మీ వాళ్ళకు కూడా చెప్పండి. థ్యాంక్ యూ. ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ రాకేష్ కిరణ్ మాట్లాడుతూ, మధుమేహం అదుపులో లేకపోతే శరీర అవయవాల పనితీరులో ఎన్నో లోపాలు వచ్చి చివరికి కాళ్ళు చేతులు కూడా తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. వైద్యులు తెలిపిన విధంగా మధుమేహం నియంత్రణకు కావాల్సిన అన్ని సేవలను ఇంటెన్సివ్ డయాబెటిక్ కేర్ మెంబర్షిప్ కార్డు ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని తులసి హాస్పిటల్ యాజమాన్యం వివరించారు. ఈ కార్యక్రమంలో హరీష్, మెహబూబ్ బాషా మరియు డాక్టర్ చంద్రప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ రాకేష్ కిరణ్, ఎముకల వైద్య నిపుణుడిని. సో ఈరోజు మన టాపిక్ షుగర్ కంట్రోల్ అండ్ దాని మీద డయాబెటిక్ డే సందర్భంగా షుగర్ని ఎలా నివారించుకోవాలి, దాన్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి, వేరే కాంప్లికేషన్స్ రాకుండా ఎలా చూసుకోవాలి అనేది దాని గురించి మాట్లాడదాం. సో షుగర్ వచ్చేసరికి కంట్రోల్లో లేని పక్షంలో చాలా రకాల అన్ని బ్లడ్ వెజల్స్ మీద కానివ్వండి, నరాల మీద కానివ్వండి, ఈ అన్ని రకాలుగా కళ్ళ మీద కానివ్వండి, అన్ని రకాలుగా దాని కాంప్లికేషన్స్ ఉంటాయి. సో మెయిన్ ఈ నరాల మీద కానీ రక్త సవరణ మీద కానీ ఇబ్బందులు పడినప్పుడు పాదంలో మనకి ఆ స్పర్శ తెలియకపోవటం అలాంటి ఇబ్బందులు ఉంటాయి. సో స్పర్శ తెలియనప్పుడు ఏమైనా చిన్న చిన్నపాటి గాయాలు, సూదిగుచ్చుకున్న గాయాలు కూడా తెలియకుండా నొప్పి తెలియకపోవడం వల్ల దాన్ని అశ్రద్ధ చేస్తూ, ఆ అశ్రద్ధ చేసిన దానివల్ల నెమ్మదిగా ఇన్ఫెక్షన్ అవ్వటం కానీ, నెమ్మదిగా రక్తస్రావం తగ్గిపోయి గ్యాంగ్రీన్ అంటాను, చచ్చిపోయినట్టు వేలు చచ్చిపోయినట్టు అవటం, అలాగా రకరకాల కాంప్లికేషన్ వస్తాయి. అవి కంట్రోల్లో లేకపోవడం వల్ల చివరికి వేలు తీయాల్సిన పరిస్థితి కానీ, కాలు తీయాల్సిన పరిస్థితి కానీ కాంప్లికేట్ అయ్యి సర్జరీ చేసుకుని మన లైఫ్ని, క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది. సో అలాగా జరగకుండా షుగర్ని ఎప్పటికప్పుడు కంట్రోల్లో ఉంచుకోవటం మంచిది. ఎప్పటికప్పుడు పరగడుపును పరీక్ష చేసుకోవటం, 3 నెలలకు 1 సారి HbA1c అని మన యావరేజ్ కంట్రోల్ ఓవర్ ద 3 మంత్స్ ఎలా ఉందనేది చూసుకోవడం కానివ్వండి, అలాంటివి చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కంట్రోల్లో ఉండటం వల్ల మనకి ఈ కాంప్లికేషన్స్ అన్నీ రాకుండా ఉంటాయి. సో ఈ విధమైన కాంప్లికేషన్స్ రాకుండా మా హాస్పిటల్ తరఫు నుంచి ఇంటెన్సివ్ డయాబెటిక్ కేర్ అనే ఒక కొత్త సిస్టమ్ని రూపొందించారు. సో దీనివల్ల ఏంటంటే సంవత్సరానికి పలానా ప్యాకేజెస్, 2 రకాల ప్యాకేజెస్ ఉన్నాయి, వీటి ద్వారా మన రెగ్యులర్గా చెకప్స్కి రావటం, ఫోన్ ద్వారా మీకు రెగ్యులర్గా ఫాలో అప్లు అవి 3 మంత్స్కి రిమైండర్స్ లాగా చేయటం, 3 మంత్స్కి 1 సారి HbA1c టెస్ట్ చేసుకోవటం, రెగ్యులర్ ఫాలోవర్స్ మంత్లీ విజిట్స్ అవనివ్వండి, లేకపోతే 3 మంత్స్కి 1 సారి, 6 మంత్స్కి 1 సారి కావాల్సిన టెస్ట్లు, పీరియాడిక్ టెస్ట్ కొన్ని ఉంటాయి, డైలీ ఎప్పటికప్పుడు అవసరం లేకపోయినా కొన్ని రెగ్యులర్గా మంత్లీ చెకప్స్ లాంటివి ఉంటాయి. సో దాని ప్రకారంగా మంత్లీకి ఏం టెస్ట్ చేయాలి, 3 మంత్స్కి ఏం చేసుకోవాలి, 6 మంత్స్కి ఏం చేసుకోవాలి,
ఇయర్లీ చెకప్స్లో ఏమైనా స్పెసిఫిక్గా ఉన్న వాటిని బట్టి రకరకాల ప్యాకేజెస్తో ఒక కొత్త సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అందరికీ అడ్వైజ్ చేస్తున్నాను.